వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందే లబ్ధిదారుల ఎంపిక గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సౌపాటి కిరణ్ తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలకు చెందిన వారు రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. గడువు పెంచాలని కోరిన వెంటనే మంత్రి రావెల కిషోర్ బాబు అంగీకరించినందుకు ఆయనకు సౌపాటి కిరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్ నిర్విరామం చేస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించడం జరుగుతుంది. నాలుగో విడత అప్లికేషన్లకి 20వ తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది. కానీ గౌరవ మంత్రి రావెల కిషోర్ బాబు గారిని మేము కోరగా, ఈ నెల 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దానికి మంత్రివర్గ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులందరూ కూడా ఈ నెల 31 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పట్టణ గ్రామీణ ప్రాంతాలు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. విలేకరుల సమావేశంలో పిడపర్తి డ్యానీ, నలుకుర్తి రమేష్, రావూరి ఆనంద్, కొండమూది ఐజక్, దొప్పలపూడి శ్యామ్ ప్రసాద్, సన్నీ, జి సురేష్, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. స్థానిక సాలిపేటలోని మున్షి మస్తాన్ ఉర్దూ టౌన్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి రూరల్ వారి ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన క్లబ్ అధ్యక్షులు వెలగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, సామాజిక సేవలో భాగంగా, విద్యాభివృద్ధిలో భాగంగా ఈ రోజున విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. స్థానిక సాలిపేటలో ఉన్నటువంటి మున్షి మస్తాన్ ఉర్దూ టౌన్ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజున మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి రూరల్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత పుస్తకాల నోటు పుస్తకాల పంపిణీ అనేటువంటి కార్యక్రమం చేపట్టాం. సామాజికంలో సేవలో భాగంగా అలాగే విద్యాభివృద్ధిని పిల్లల్లో పెంపొందించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే కాదు, ఇంకా మిగతా ప్రాథమిక పాఠశాలలో కూడా ఈ ప్రోగ్రాం అనేది కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వెలగ శరత్, నిర్మల, ఆలపర్తి రామ్మోహన్ రావు, శ్రీకాంత్, ఎల్ గంగరాజు, ఎస్ మురళి, పాఠశాల ఉపాధ్యాయులు సాజిదా పర్వీన్, షాకిరు నిసా, బొద్దులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా అకాడమీలు త్వరలో అమల్లోకి రాగలవని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ పిఆర్ మోహన్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర స్థాయి బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు హాజరైన పిఆర్ మోహన్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2013 వరకు రాష్ట్రంలో నడిచిన క్రీడా అకాడమీలను తర్వాత ఆపేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇప్పుడు అకాడమీలను ప్రారంభించాలని ప్రతిపాదించినట్లు తెలియజేశారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపిందని వెల్లడించారు. క్రీడా సముదాయాలను నిర్మించడం కన్నా ఇప్పటికే ఉన్న స్టేడియాలకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే బాగుంటుందని చెప్పారు. స్టేడియంలో పరికరాలు, ఆఫీస్ రూమ్ నిర్వహణ, గ్రౌండ్మెన్, వాచ్మెన్తో సహా తగిన శిక్షకులను ఏర్పాటు చేయడం ప్రాథమిక అంశాలని పేర్కొన్నారు. క్రీడాకారుల ఎంపిక బాధ్యత సెలక్షన్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. మాజీ క్రీడాకారులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలతో కమిటీలుంటే మంచి జరుగుతుందని తెలిపారు. నగదు పారితోషికాలు ఏ టోర్నమెంటుకు ఎంత ఇవ్వాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జాతీయ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు యూనిఫామ్, ప్రయాణ ఛార్జీలను సమకూరుస్తున్నామని, అయితే క్రీడాకారుల ఎంపికల సమయంలో శాప్ ప్రతినిధి తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను పాటిస్తున్నామని తెలియజేశారు. తెనాలి స్టేడియంకు ప్రహరీ, మైదానం, లెవలింగ్ అవసరం ఉందని, ప్రతిపాదనలు పంపించాల్సిందిగా కోరామని వెల్లడించారు. క్రీడా పోటీలు నిర్వహించడమే కాకుండా క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే వసతులు అంతగా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాశాఖ ముందుకు వెళ్తా ఉంది. ఈ సంవత్సరమే 250 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక క్రీడా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతానికి మీరు రావడానికి ముఖ్య కారణం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి విఎస్ఆర్ కాలేజీలో 1981-82లో నేను ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో తిరుమల నుంచి ఒక 1 మంత్ కార్యక్రమంగా ఒక్కొక్క ఊర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటూ వస్తుంటే
ఈ కాలేజీలో ఆడుతున్నప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, యు ఆర్ సపోజ్ టు రిపోర్ట్ టు ఏసీఏ గుంటూరు స్టేడియం అని చెప్పి వచ్చింది. నేను అప్పుడు రంజీకి సెలెక్ట్ అయ్యాను. ఆ విధంగా ఈ ప్రాంతం కాదు నాకు చాలా సంతోషం. రెండవది, నేను పార్టీ పరంగా సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా సైనికుడిగా పనిచేస్తా ఉంటే ఎవరైనా ఎన్టి రామారావు లేదంటే కొట్టేవాడిని. ఆ విధంగా నన్ను ఎత్తి జైల్లో పడేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు, ఎమ్మెల్యే ఆలపాటి. తెనాలిపట్నంలో నవంబర్లో ఎల్ఐసి మహాసభలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.